హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు మనకి స్టార్టింగే కొన్ని వీడియోస్ కనబడతాయి. క్యూబ్ డిజిటల్ సినిమా, యూఎఫ్ఓ డిజిటల్ సినిమా అని. అసలు ఈ క్యూబ్ డిజిటల్ సినిమా అంటే ఏమిటి, ఈ డిజిటల్ సినిమా అంటే ఏంటి అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మన ఫిలిం మేకింగ్లో సినిమాని తీయడానికి చాలా టెక్నాలజీస్, ఇంకా చాలా మెథడ్స్ వాడుతున్నారు. వాళ్ళు తీసిన సినిమాని ఆడియన్స్ చూపించడానికి కూడా అన్ని టెక్నాలజీస్, అన్ని మెథడ్స్ వాడుతున్నారు. ఆ టెక్నాలజీస్ ఏంటి, అసలు ఈ డిజిటల్ సినిమా ఏంటి, అన్నిటికీ ఈరోజు ఆన్సర్ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. ముందుగా ప్రొజెక్టర్లో చాలా రకాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి రెండింటి గురించి మాట్లాడుకుందాం. ఒకటి ఫిలిం ప్రొజెక్టర్ ఆర్ మూవీ ప్రొజెక్టర్. ఫిలిం ప్రొజెక్టర్ అంటే ఏమిటి అంటే, ఇంతకుముందు మనకు అన్నీ రీల్ సినిమాలే ఉండేవి. రీల్స్ని యూజ్ చేసుకొని సినిమా చూపించేదే ఫిలిం ప్రొజెక్టర్. ఈ ప్రొజెక్టర్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఆ రీల్స్ని స్టోర్ చేయడానికి స్పేస్ కావాలి. ఆ ప్రొజెక్టర్ కూడా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు డిజిటల్ ప్రొజెక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఈ డిజిటల్ ప్రొజెక్టర్ అంటే సింపుల్గా ఫిలిం ప్రొజెక్టర్కి ఆపోజిట్. అది రీల్స్ని యూజ్ చేసుకొని సినిమా వేస్తుంది, కానీ ఇది ఎలా కాదు, డిజిటల్ మీడియాను ఉపయోగించుకొని ప్రొజెక్ట్ చేస్తుంది. అందుకే దీన్ని డిజిటల్ ప్రొజెక్టర్ అన్నారు. డిజిటల్ ప్రొజెక్టర్ యూజ్ చేసుకొని ప్రొజెక్ట్ చేసే సినిమాయే డిజిటల్ సినిమా. ఈ డిజిటల్ సినిమా 2006లో మన ఇండియాలో స్టార్ట్ అయింది. ఈ డిజిటల్ సినిమా వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే, స్పేస్ని, టైంని సేవ్ చేస్తుంది. మన పాత రీల్ సినిమాలను ప్రొజెక్ట్ చేయాలి అంటే ఆ రీల్స్ అన్నిటికీ స్పేస్ కావాలి. దాన్ని ప్రొజెక్టర్లో సెట్ చేయడానికి టైం పడుతుంది, మధ్యలో రీల్స్ మారుస్తూ ఉండాలి. కానీ డిజిటల్ సినిమా అలా కాదు. డిజిటల్ సినిమా వల్ల మనకు మేజర్ బెనిఫిట్ ఏంటి అంటే, ఎంత కాలమైన ఫుటేజ్కి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. ఈ డిజిటల్ సినిమాను ప్రొజెక్ట్ చేయడానికి ఉపయోగించే టూలే DCP, డిజిటల్ సినిమా ప్యాకేజ్. ఇది మనకు ఫోన్లో మెమరీ కార్డ్, పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ లాంటిదే. డిస్ట్రిబ్యూటర్స్ ఈ DCPలో సినిమాని స్టోర్ చేసి రీల్స్కు బదులుగా ఇప్పుడు వీటిని థియేటర్కి సప్లై చేస్తున్నారు. ఇప్పుడు మరి క్యూబ్, UFO డిజిటల్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలి అంటే మన టీవీలో ఛానల్స్ లాంటివే ఇవి కూడా. టీవీలో జీ తెలుగు, ETV ఎలాగో ఇవి అలాగే. DCP సహాయం లేకుండానే మనం మూవీని ప్రొజెక్ట్ చేయొచ్చు. మన టీవీ ఛానల్స్లో ఎలా అయితే ఈ టైంకి ఈ ప్రోగ్రాం రావాలి అని సెట్ చేస్తారో, ఇందులో కూడా అలాగే ఫస్ట్ షో, సెకండ్ షో, మ్యాట్ని అలా సెట్ చేస్తారు. ఈ టైంకి షో స్టార్ట్ అవుతుంది అని సెట్ చేసి ఆ టైం కల్లా సినిమా స్టార్ట్ అయిపోతుంది. కరెక్ట్గా సినిమా ఎండ్ అయ్యేసరికి ఎండ్ అయిపోతుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే, థియేటర్స్కి DCPస్ని సప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి ఆన్లైన్లో నుంచే సినిమాని ప్రొజెక్ట్ చేస్తాయి. అంటే ఇప్పుడు మన యూట్యూబ్లో వీడియోస్ని ఎలా ఆన్లైన్లో చూస్తున్నాం డౌన్లోడ్ చేసుకోకుండానే, అలాగే ఇందులో కూడా DCPస్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, DCPస్ అవసరం లేదు, ఆన్లైన్ నుంచే సినిమాని ప్రొజెక్ట్ చేస్తాయి. ఇంకొకటి ఏంటి అంటే, ఇందులో నాన్ లీనియర్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఈ నాన్ లీనియర్ ఎడిటింగ్ అంటే ఇంటర్వల్ టైంలో ఒక్కొక్కసారి మనకి లోకల్ యాడ్స్ వస్తాయి, ట్రేజర్స్ వస్తాయి. అన్ని థియేటర్లో ఒకే యాడ్స్ రావు, ట్రేజర్స్ రావు. వాళ్ళ అప్కమింగ్ మూవీస్ ఏంటో వాటిని ట్రేజర్స్ వేసుకుంటారు, అలాగే యాడ్స్ కూడా అంతే. మరి వీళ్ళు ఈ యాడ్స్, ట్రేజర్స్ ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం ఈ నాన్ లీనియర్ ఎడిటింగ్ ప్రాసెస్ను ఉపయోగిస్తారు. ఈ నాన్ లీనియర్ ఎడిటింగ్ ద్వారా యాడ్స్, ట్రేజర్స్ యాడ్ చేసుకోవచ్చు. మరి థియేటర్ వాళ్ళందరూ ఒకటే ఫైల్ని షేర్ చేసుకుంటారు. మరి ఒకటే ఫైల్ షేర్ చేసుకుంటున్నప్పుడు ఒక దగ్గర మార్చితే అన్నీ అలాగే ప్లే అవుతాయి కదా అని అనుకోవచ్చు. అందుకే ఈ నాన్ లీనియర్ ఎడిటింగ్ ప్రాసెస్. దీని ద్వారా మనం ఎడిట్ చేసుకోవాల్సింది ఎడిట్ చేసుకోవచ్చు, కానీ ఒరిజినల్ కంటెంట్కి ఏమాత్రం డ్యామేజ్ అవ్వదు. ఒరిజినల్ అలాగే ఉంటుంది. సో షేర్ చేసుకున్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. DCPల నుంచి ఈ క్యూబ్, UFO డిజిటల్ సినిమాకి ఎలా మారుతారంటే, వీటికి సంబంధించిన డివైజెస్ కొన్ని ఉన్నాయి. వాటిని కొనుక్కొని ఆ ఛానల్స్ ఒక టెక్నీషియన్ అసిస్టెంట్స్ని ద్వారా ఈ డిజిటల్ సినిమాను ఇన్స్టాల్ చేయించుకుంటారు. అలా క్యూబ్, UFO డిజిటల్ సినిమాల్లో ఒక మెంబర్ అవుతారు. సో ఈరోజు వీడియో ఇంతే గైస్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి.